జ్ఞాన్వాపి మసీద్. ఈ మసీద్ ఒకప్పుడు హిందూ దేవాలయం అని, మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ ఆ హిందూ దేవాలయాన్ని కూల్చేసి మసీద్ ను కట్టాడని కంటిన్యూస్లీ మనం వార్తల్లో వింటున్నాం. సో ఈ వీడియోలో మనం ఆ జ్ఞాన్వాపి మసీద్ యొక్క చరిత్ర ఏంటి, అది నిజంగానే ముస్లింలకు చెందిన మసీదా లేదా హిందూ దేవాలయమా, రీసెంట్ గా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ చేసిన తవ్వకాలలో బయటపడ్డ ఆధారాలు నిజాలు ఏంటి, ఈ విషయాలన్నింటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. ఈ జ్ఞాన్వాపి మసీద్ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి సిటీలో గంగా నదికి దగ్గరలో ఉంటుంది. దాని పక్కనే కాశీ విశ్వనాథుని ఆలయం ఉంటుంది. ఇక ఈ మసీద్ యొక్క వెనుక భాగాన చూసుకుంటే ఇలా ఉంటుంది. ఈ ఫోటోని మనం చిన్న పిల్లవాడికి చూపెట్టినా కూడా అది హిందూ దేవాలయాన్ని కూల్చేసి దానిపైన ఓ మసీద్ ను నిర్మించారని క్లియర్ గా చెప్తాడు. చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, ఆ ప్లేస్ లో కొన్ని వేల సంవత్సరాల క్రితం శివుడికి చెందిన హిందూ దేవాలయం ఉండేది. ఆ గుడిని ఆది విశ్వేశ్వరుడి గుడి అని పిలిచేవారు, అంటే స్వయంగా శివుడి గుడి అని అర్థం. అసలు ఇక్కడ శివుడి గుడి ఎలా వచ్చింది అంటే, ఒక రోజు బ్రహ్మ విష్ణువులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అంతలోనే శివుడు ప్రత్యక్షమై మీ ఇద్దరులో ఎవరు గొప్ప అనడానికి పరిష్కారం నేను చెప్తాను అని విశ్వంలోని మూడు ప్రపంచాలను ఒకటి చేస్తాడు. అప్పుడు ఒక ప్రకాశవంతమైన లైట్ పుడుతుంది. మీ ఇద్దరులో ఎవరైతే ఆ కాంతి యొక్క అంతిమ భాగాన్ని ముందుగా కనుక్కుంటారో వాళ్లే గొప్ప అని చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ రూపంలో కింది వైపుకు వెళ్తాడు, బ్రహ్మదేవుడు హంస రూపంలో వెతకడానికి పైకి వెళ్తాడు. ఇద్దరు వాళ్ళ వెతుకుతూనే ఉంటారు, కానీ ఆ కాంతి యొక్క ఎండ్ పాయింట్ మాత్రం వాళ్లకు కనిపించదు. అప్పుడు విష్ణుమూర్తి శివుని దగ్గరికి వచ్చి, నాకు కాంతి యొక్క అంతిమ భాగం కనిపించలేదని నిజం ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం శివుడి దగ్గరికి వచ్చి, నేను ఆ కాంతి యొక్క ఎండ్ పాయింట్ ని కనుగొన్నాను, దానికి ఆధారంగా ఒక పువ్వుని చూపిస్తాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్తున్నాడని గ్రహించిన శివుడు కోపంతో ఇక నీకెవ్వరు పూజలు చేయరని శపిస్తాడు. అలా మూడు లోకాలను ఒకటిగా చేసినప్పుడు వచ్చిన కాంతి ఇండియాలోని 64 ప్లేసెస్ లో పడుతుంది. అందులో ముఖ్యంగా 12 ప్లేసెస్ ఉన్నాయి, వాటినే 12 జ్యోతిర్లింగాలు అని అంటాం. ఆ 12 జ్యోతిర్లింగాలలోని మొదటి జ్యోతిర్లింగమే ఈ కాశీ విశ్వనాథుని గుడి. ఈ కాశీ నగరం శివుడికి ఎంతో ఇష్టమైన నగరం. శివుడే స్వయంగా ఎంతో ఇష్టంతో ఈ కాశీ నగరాన్ని నిర్మించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ కాశీలో ఏ భక్తుడైనా వచ్చి చనిపోతే అతను డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తాడని ఒక నమ్మకం. అందుకోసమని ఎవరైనా చనిపోతే కాశీలోని గంగా నదిలో వారి అస్థికలను కలుపుతారు. ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్తే, అప్పట్లో ముస్లిం రాజులు ఇండియాలోని రాజ్యాలను తరచూ ఆక్రమిస్తూ ఉండేవారు. అలా ఆక్రమించిన రాజ్యాలలో ఉండే హిందూ దేవాలయాలన్నింటిపైన దాడి చేస్తూ ఉండేవారు. కాశీ విశ్వనాథుని ఆలయం పైన మొట్టమొదటగా గురీడ్స్ అనే ముస్లిం రాజులు దాడి చేశారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు కొంతమంది హిందూ ధనవంతులు ఆ కాశీ విశ్వనాథుని ఆలయాన్ని తిరిగి కన్స్ట్రక్ట్ చేశారు. 1447 టు 1458 మధ్య కాలంలో కొంతమంది ముస్లిం రాజులు మళ్లీ ఆ గుడి పైన దండయాత్ర చేస్తారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు రాజా మాన్సింగ్ అనే హిందూ రాజు ఆ గుడిని తిరిగి రీకన్స్ట్రక్ట్ చేస్తాడు. ఆ తర్వాత 1669 లో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు ఆ గుడిని కూల్చేసి మసీద్ ను నిర్మిస్తాడు. ఈ మసీద్ ని అప్పట్లో ఆలంగిరి మసీద్ అని పిలిచేవారు. ఆ తర్వాత దగ్గరలోని జ్ఞాన్వాపి అనే బావి వల్ల ఈ మసీద్ కు జ్ఞాన్వాపి మసీద్ అనే పేరు వచ్చింది. భారతదేశంలో ఏ మసీద్ కు లేని విధంగా ఈ మసీద్ కు జ్ఞాన్వాపి అనే సంస్కృత పదం ఉంది. జ్ఞాన్ అంటే జ్ఞానం, వాపి అంటే బావి, అంటే వెల్ ఆఫ్ నాలెడ్జ్ అని అర్థం. ఈ మసీద్ కు బయట ఒక నంది విగ్రహం ఉంటుంది, కానీ అది మసీద్ వైపే ఫేస్ చేసి ఉంటుంది. ఈ మసీద్ యొక్క ముందు భాగం మసీదు లాగా కనిపించినప్పటికీ కూడా ఆ మసీద్ యొక్క వెనుక భాగం మాత్రం ఒకప్పటి శివలింగం యొక్క గోడ మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత 1790s లో ఇండియాని బ్రిటిషర్స్ రూల్ చేయడం మొదలు పెట్టారు. అప్పట్లో ఉన్న మరాఠా రాజులు బ్రిటిషర్స్ తో ఒప్పందం చేసుకుని వారణాసిని పరిపాలిస్తూ ఉండేవారు. వారణాసిని హిందూ రాజులు పరిపాలిస్తున్నారు కాబట్టి మళ్ళీ గుడి కట్టే అవకాశం వచ్చింది. ఆ ప్లేస్ లో ఉన్న మసీద్ ను కూల్చేసి హిందూ దేవాలయం కడితే లోకల్ గా ఉన్న హిందూ ముస్లింలకు గొడవ జరుగుతుందని మసీద్ పక్కలే ఉన్న ఖాళీ స్థలంలో కాశీ విశ్వనాథుని ఆలయాన్ని కడతారు. ఆ గుడిని అహల్యాబాయ్ హోల్కర్ అనే మరాఠా రాజు కట్టించాడు. కానీ ఒకప్పుడు నిజమైన ఆలయం ఉన్న ప్లేస్ లో మాత్రం ఇప్పటికీ కూడా మసీదే ఉంది. నిజమైన ప్లేస్ లో శివుడికి పూజలు చేయకుండా మరెక్కడో శివుడికి పూజలు చేయడం ఏంటని హిందువులకు ఒక భావన ఉండేది. ఇప్పటికున్న ఆ మసీదు ఉన్న ప్లేస్ లో శివుడి ఆలయాన్ని నిర్మించాలని ఇప్పటికి కూడా హిందువులు పోరాడుతూనే ఉన్నారు. 1809 లో ఆ ఆలయానికి మసీదుకు మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్ లో కొంతమంది హిందువులు గుడి కట్టడానికి ప్రయత్నించారు. ముస్లింలు దానిని ఆపాలన్న ప్రయత్నం చేసేవారు. అప్పట్లో ఒకే రోజు హోలీ మరియు మొహరం రావడంతో కొంతమంది ముస్లింలు ఆవుని చంపేసి హిందువులు పవిత్రంగా భావించే ఆ జ్ఞాన్వాపి బావిలో పడేస్తారు. దీనికి కోపంతో హిందువులందరూ ఆ మసీద్ ను కూల్చడానికి వెళ్తారు. కానీ అప్పటికే బ్రిటిష్ పోలీసులు వచ్చి దానిని ఆపేస్తారు. ఈ గొడవలో చాలా మంది చనిపోతారు. గొడవలన్నింటిని దృష్టిలో పెట్టుకుని హిందువులను ఆ మసీద్ లోపలికి వెళ్లకుండా ఒక ప్రోటోకాల్ పెడతారు. 1959 లో హిందూ మహాసభ అనే ఒక గ్రూప్ శివరాత్రి రోజున ఆ మసీద్ లోపలికి వెళ్లి శివుడికి రుద్రాభిషేకం చేస్తారు. లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసినందుకు వారిని పోలీసులు అరెస్ట్ కూడా చేస్తారు. అప్పటి నుండి ఆ మసీద్ ఉన్న ప్లేస్ లో మేము హిందూ దేవాలయం కట్టుకుంటామని హిందువులందరూ నిరసనలు చేయడం మొదలు పెట్టారు. 1984 లో విశ్వ హిందూ పరిషత్ అనే ఆర్గనైజేషన్ ఆలయాన్ని కూల్చేసి మసీద్ ను కట్టారు కాబట్టి ఆ ప్లేస్ ని మాకు అప్పగించాలంటూ కేసు వేసింది. కానీ కోర్టు దానిని కొట్టివేసింది. ఎందుకంటే 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనే చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15 తర్వాత ఉన్న మసీదులు మందిరాలు అలాగే ఉంటాయి. ఒక మతం వారు ప్రార్థనలు చేసుకునే
అనుకునే ప్లేస్ ని మరొక మతం వారు కన్వర్ట్ చేసుకోవడానికి అసలు వీలుండదు. అందుకోసమనే విహెచ్పి వేసిన కేసు ని కోర్టు కొట్టివేసింది. మరి అయోధ్య విషయంలో ఈ చట్టం ఎందుకు వర్తించలేదని మీ అందరికి డౌట్ రావచ్చు. ఈ చట్టాన్ని ఒక అయోధ్యకు తప్ప మిగిలిన అన్ని ప్లేసెస్ కి వర్తిస్తుందని రూపొందించారు. ఈ విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజేషన్ కోర్టులో ఇంకొక కేసు వేస్తుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేత ఆ మసీద్ ను హిందువుల గుడి కూల్చి కట్టారా లేదా అనే విషయం పైన సర్వే చేయాలని కోరుతుంది. దానికి కోర్టు ఒప్పుకొని ఆ మసీద్ లో సర్వే చేయాలని ఏఎస్ఐ కి ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తుంది. రీసెంట్ గానే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఈ విషయం పైన ఒక రిపోర్ట్ ను విడుదల చేసింది. ఆ మసీదు కింద అతిపెద్ద హిందూ దేవాలయాన్ని వాళ్ళు గుర్తించారు. 17వ శతాబ్దంలో ఆ హిందూ దేవాలయాన్ని కూల్చేసి ఆ మెటీరియల్ తోనే ఆ మసీద్ ను నిర్మించారని చెప్పింది. జనార్దన, రుద్ర, ఉమేశ్వర ఇలా 32 కీలకమైన శాసనాలను వాళ్ళు గుర్తించారు. సంస్కృతం, ద్రవిడం, తెలుగుతో పాటు దేవనాగరి, కన్నడ భాషల్లోనూ ఆ శాసనాలు ఉన్నాయని వాళ్ళు కనుగొన్నారు. అలాగే శివుని, హనుమంతుని, శ్రీకృష్ణుని యొక్క డ్యామేజ్ అయిన విగ్రహాలను కూడా వాళ్ళు గుర్తించారు. ఇలా సర్వేకి సంబంధించిన అన్ని విషయాలను కలుపుతూ 839 పేజెస్ తో కూడిన ఒక రిపోర్ట్ ను రిలీజ్ చేసింది. ప్రజెంట్ గా హిందువులు కాశీ విశ్వనాథుని పూజిస్తున్నారు. ఆ మసీద్ ప్లేస్ గనక వస్తే అక్కడ అసలైన శివుడి గుడి కడదామని చూస్తున్నారు. రీసెంట్ గానే వారణాసి జిల్లా కోర్టు ఆ మసీద్ ప్రాంగణంలో ఉన్న దేవాలయంలో పూజలు జరుపుకోవాలని పర్మిషన్ కూడా ఇచ్చింది. ఇక ఫ్యూచర్ లో ఈ కేసు ఎటుమలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్.